ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార సంఘటన. ఈ ఘటనపై రోజుకొక విషయం తెర మీదకి వస్తూనే ఉంది. ఆసుపత్రిలోనే అత్యాచారానికి గురైన వైద్యురాలి శరీరంలో పెద్ద మొత్తంలో వీర్యం ఉన్నట్లుగా పోస్ట్ మార్టం రిపోర్టులో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు మహిళా వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ ని సైతం విచారిస్తున్నారు పోలీసులు. ఇకపోతే ఈ సంఘటనపై తాజా ఓ మహిళ స్పందించిన తీరు ఇప్పుడు అందరినీ ఆలోచించేలా ఉంది. కోల్కతా మహానగరంలోని సోనాగచ్చి ప్రాంతంలో ఉన్న రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ మహిళ వైద్యురాలిపై జరిగిన సంఘటనపై మాట్లాడిన తీరు ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంది. ఇక ఆ మహిళ ఏం మాట్లాడిందన్న విషయానికి వస్తే, కొన్ని నిమిషాల కామకోరిక కోసం స్త్రీలను అత్యాచారం చేసి చంపే బదులు వారందరూ రెడ్ లైట్ ప్రాంతాలను సందర్శించాలని సదరు మహిళ కామాంధులకు సలహా ఇచ్చింది. కామంతో విలమిలాడిపోయే వారందరూ రెడ్ లైట్ ప్రాంతాలను సందర్శించి అక్కడ ఆడవాళ్ళ జీవితాలను బాగుపరచండి, అంతేగాని ఎంతో బాధ్యతాయుతంగా నడుచుకుంటున్న ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం ఏంటి అంటూ మాట్లాడింది. రెడ్ లైట్ ఏరియాలో 20 రూపాయల నుండి 50 రూపాయలకు చేసే అమ్మాయిలు కూడా ఉన్నారని, కాబట్టి దయచేసి బయట పరువుగా జీవించే అమ్మాయిలను టార్గెట్ చేసి వారిని నాశనం చేసి ప్రాణాలు తీయొద్దు అంటూ ఆమె వేడుకున్న తీరు ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తుంది. ఇక ఈ మాటలు విన్న సోషల్ మీడియా వినియోగదారులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.